మండలం కత్తరసాల గ్రామమయందు చెన్నూరు వైస్ ఎంపీపీ బాపురెడ్డి గారి ఆయిల్ ఫామ్ తోటను సందర్శించి పత్రికా సమావేశం నిర్వహించిన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఎస్ నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ మరియు చెన్నూరు ఎమ్మెల్యే బాల్గా సుమన్, ఎమ్మెల్సీ పురాణం సతీష్. ఈ సందర్భంగా మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు భరోసా ఉండాలి, అదే లక్ష్యంతో కేసీఆర్ గారు ముందుకు సాగుతున్నారు. పంటల మార్పిడి అనేది అనివార్యం. ఆయిల్ ఫామ్ ఒకసారి సాగు చేస్తే నాలుగేళ్లకు దిగుబడి మొదలై 30 ఏళ్ల వరకు వస్తుంది. సాంప్రదాయ పంటల సాగు నుండి రైతులను బయటకు తేవాలి. దేశంలో పంట దిగుబడికి కొనుగోలుకు భద్రత ఉన్న ఏకైక పంట ఆయిల్ ఫామ్. ఆయిల్ ఫామ్ సాగుకు గత ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించలేదు. తెలంగాణ రాకతో సాగునీటి వసతి పెరగడంతో తెలంగాణ ప్రాంతం ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సంస్థలే దీనిని 2 సార్లు పర్యటించి వెల్లడించాయి. తెలంగాణలో 25 జిల్లాలు ఆయిల్ ఫామ్ సాగుకు అనుకూలమని తేల్చాయి. తర్వాత మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయానికి పెద్దపీట వేసి వ్యవసాయ రంగాన్ని చాలా పెద్ద ఎత్తున బలోపేతం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పంటలు మనం ఆశించినట్లే చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. రైతాంగానికి తాము పండించిన పంటలకు సంబంధించినటువంటి మార్కెట్ విషయంలో ఎటువంటి ఆందోళన ఉండకూడదు భవిష్యత్తులో. ఆ దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తా ఉన్నది, ఆలోచన చేస్తూ ఉన్నది. పంటలు పండించేదాకా ప్రభుత్వం బాసటగా నిలిచి అన్ని రకాలుగా తోడుగా నిలబడేది రైతాంగానికి. కాబట్టి రైతాంగం కూడా చాలా అద్భుతంగా పండిస్తున్నారు. కానీ ఒకసారి పండిన పంటల యొక్క మార్కెటింగ్ విషయంలో ఎటువంటి ఆందోళన కానీ కలత కానీ లేకుండా సులువుగా మార్కెటింగ్ జరిగితే రైతాంగానికి వాళ్ళు చేసినటువంటి శ్రమకు తగ్గ ఫలితం వస్తుంటుంది. అది ఎప్పటికప్పుడు ఆశాజనకమైనటువంటి వృత్తిగా ఇది కొనసాగుతూ ఉంటుంది. అయితే మనకు ఎప్పటికప్పుడు పంటల మార్పిడి అనేటువంటిది అనివార్యం. మూస పద్ధతిలో కేవలం సాంప్రదాయ పంటలే వేసుకుంటూ పోతే, వరి పత్తి ఇవే వేసుకుంటూ పోతే, ఒకటి ఉత్పత్తి ఉత్పాదకత తగ్గుతుంది, రెండు భూసారం మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. అందుకే నేలలలో ఎప్పటికప్పుడు పంటల మార్పిడి అనేటువంటిది అనివార్యం. వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పేది, వ్యవసాయ రైతుల యొక్క అనుభవం కూడా అదే. ఎప్పుడు ఒకే పంట వేయరు, పంటలు మారుస్తూ ఉంటారు. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా భారతదేశవ్యాప్తంగా ఏ పంటకు డిమాండ్ ఉంది అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రభుత్వాలు రైతాంగానికి సూచన చేస్తాయి, ఈ పంటకు అధిక డిమాండ్ ఉంది, ఇది వేస్తే మీకు బాగుంటుంది. అందులో ఆయిల్ పామ్ అనేటువంటిది దీర్ఘకాలిక పంట. ఇది ఒకసారి వేస్తే మెయింటెనెన్స్ బాగా ఉంటే, శ్రద్ధతో చేసుకుంటే 25-30 ఏళ్ల దాకా ఈ పంట వరుసగా పంట వస్తూనే ఉంటుంది. ఆయిల్ పామ్ 4 ఏళ్ల తర్వాత పంట ప్రారంభమవుతుంది. 5వ ఏట నుంచి పంట పెరిగి 6-7వ ఏట స్థిరపడుతుంది, పంట స్టెబిలైజ్ అవుతుంది. ఆ తర్వాత 25-30 ఏళ్ల దాకా పంట వస్తూనే ఉంటుంది, దిగుబడి వస్తూనే ఉంటుంది, నికరమైన ఆదాయం వస్తుంటుంది. వార్షిక పంట ఇది. ఈ పంటలో ఉండేటువంటి మా అద్భుతం ఏంటంటే భారతదేశంలో ఏ ఒక్క పంటకు కూడా చట్టబద్ధంగా మీరు ఇది వేస్తే మేము ఇంత కొంటాము అనేటువంటి గ్యారంటీ లేదు, ఒక్క ఆయిల్ పామ్కు తప్ప. ఈ ఆయిల్ పామ్ అనేటువంటి పంటకు కేంద్ర చట్టం ఉంది, ఆయిల్ పామ్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది ఒకటి. దాని ప్రకారంగా రైతాంగం ఈ పంట వేసుకున్నప్పుడు ఈ వచ్చేటువంటి ఉత్పత్తిని ఖరీదు చేసి దాన్ని క్రష్ చేసి ఆయిల్గా, క్రూడ్ ఆయిల్గా మార్చి, క్రూడ్ ఆయిల్ నుంచి రిఫైనరీగా మార్చేటందుకోసం ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మన దగ్గర మొదటి నుంచి ఆయిల్ ఫెడ్ అనేది ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర ఆయిల్ ఫెడ్గా ఉండేది, ఇప్పుడు అది తెలంగాణ ఆయిల్ ఫెడ్గా ఉన్నది. తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అశ్వరావుపేట, అప్పరావుపేట, దమ్మపేట ప్రాంతాల్లో, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాల్లో వ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో ఈ పామాయిల్ పంటను సాగు చేయాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. సో దాంట్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఈ పంటను సాగు చేసే విధంగా రైతుల్ని ప్రోత్సహిస్తూ మా నాయకులు, కార్యకర్తలు, రైతు బంధు సమితి సోదరులు అందరూ ముందుగా మా వాళ్ళే పంటలు ఈ తోటల పెంపకాన్ని ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. ఇప్పుడు కోటపల్లి మండలంలో మా మండల పార్టీ ప్రెసిడెంట్ బైస ప్రభాకర్ గారు, మా వైస్ ఎంపీపీ వాల శ్రీనివాసరావు గారు, మా రైతు బంధు సమితి కోఆర్డినేటరు గుర్రం రాజన గారు వాళ్ళే స్వయంగా తోటలు పెట్టి రైతాంగాన్ని, మా ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య గారు వాళ్ళే తోటలు పెట్టి కోటపల్లి మండలంలో రైతులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. ఇదే చెన్నూరు మండలంలో మా ఎంపీపీ మంత్రి బాపు గారు కానీ, వైస్ ఎంపీపీ బాపిరెడ్డి గారు కానీ, మా
మండల్ పార్టీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు గాని మిగతా నాయకులంతా కూడా వీళ్ళే ముందు తోటలు పెట్టి చెన్నూరు మండలంలో కూడా రైతుల్ని ముందుకు వచ్చే విధంగా వారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, వారికి మార్గనిర్దేశకత్వం చేస్తూ ఉన్నారు. కాబట్టి మిగతా మండలాల్లో కూడా చాలామంది మన పార్టీ నాయకులు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ముందుగా తోటలు వీళ్ళే పెట్టి రైతులందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. సో అందరికన్నా ముందు తోట ఒక 26 ఎకరాల్లో భీమారంలో నేను పెట్టడం జరిగింది. సో మేమే ఒక మాట రైతులకు చెప్పే ముందు మేమే వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా ముందుకొచ్చి తోటలు పెడతా ఉన్నారు. సో ఇది శుభ సూచకం. ఖచ్చితంగా ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి ధోరణి కొనసాగితే ఇది ఒక ఉద్యమంలాగా ముందుకు పోతే మన తెలంగాణ రైతాంగానికి బాగా మేలు చేకూరుతుందని చెప్పి మంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. సో వారి వాళ్ళ స్వయంగా ఇక్కడికి వచ్చి పర్యవేక్షించినందుకు పరిశీలించినందుకు తగిన సూచనలు చేసినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ మళ్ళీ కూడా వారు ఈ నియోజకవర్గానికి వస్తాయని చెప్పి అంటున్నారు. ఎవ్రీ 1.5 మంత్కి ఒకసారి లేదా 2 మంత్స్కి ఒకసారి వస్తాను క్షేత్రస్థాయిలో తిరుగుతుందని చెప్పి వారు చెప్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు దీంట్లో ఒక 2-3 ఇష్యూస్ ఉన్నాయి మంత్రి గారి దృష్టికి నిన్ననే తీసుకొని పోయినాం. ఈ ఫిబ్రవరి ఎండింగ్ కల్లా మాకు ఇంకొక 400 ఎకరాల్లో ఈ పంటలు వేయడానికి రైతాంగం సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మొక్కల పంపిణీ మాకు కొంచెం తొందరగా జరిగేటట్టు చూడాలని కోరడం జరిగింది. అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం కూడా ఆల్రెడీ డీడీలు కట్టుకున్నారు చాలామంది రైతులు. ఆ సౌకర్యాన్ని కూడా వెను వెంటనే చేపిస్తే ఈ సీజన్లో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా ఒక 400 ఎకరాలు మేము చేసుకుంటే 1000 ఎకరాలు ఇప్పటికీ అయిపోతుంది. ఎందుకంటే ఒక 600 ఎకరాలు ఆల్రెడీ అయింది. కాబట్టి నెక్స్ట్ జూన్ జూలై తర్వాత ఒక 3-4 వేల ఎకరాలు టార్గెట్ పెట్టుకుని పెద్ద ఎత్తున ఈ ఇప్పుడున్నటువంటి 1000 ఎకరాలను చూపెట్టి ఇంకొక 3-4 వేల ఎకరాలు జూన్ జూలై నుంచి మేము రైతాంగాన్ని ముందుకు తీసుకొని రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కూడా మంత్రి గారి సహకారాన్ని ఆశిస్తూ వారి తోడ్పాటు ఎప్పుడు మాకు ఉండాలని కోరుకుంటూ మా రైతుల తరఫున మరొకసారి వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు